ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం బ్యారేజీలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. ఈ నెల 27వ తేదీన జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత సీఎం బ్యారేజీలను పరిశీలించనున్నారు. వానాకాలంలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని నిర్మాణ సంస్థ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం బ్యారేజీలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. ఈ నెల 27వ తేదీన జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత సీఎం బ్యారేజీలను పరిశీలించనున్నారు. వానాకాలంలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని నిర్మాణ సంస్థ అధికారులకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు చెప్పండి. మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఈ బ్యారేజీల నిర్మాణాల విషయంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కొన్ని టీఆర్ఎస్ కుంగుబాటు జరిగిన విషయం తెలిసిందే. ఈ కుంగుబాటుపై ప్రభుత్వం చాలా సీరియస్ గా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది విషయాన్ని. అవినీతి పెద్ద లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పి బుద్ధ నుంచి ఆరోపిస్తున్నాం. అయినా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం చేయలేదని చెప్పి ఆరోపిస్తూ అసెంబ్లీ ఎన్నికలు తెలిసిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అందరూ కూడా కలిసి ఈ మేడిగడ్డ అన్నారం బ్యారేజీలను సందర్శించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కూడా బ్యారేజీలను సందర్శించారు. మొత్తం మీద ఇప్పుడు మేడిగడ్డ వర్షాకాలం వస్తున్న తరుణంలో ఏదైతే టీఆర్ఎస్ కుంగుపాట అయ్యాయో కుంగుపోయిన పిల్లలను తొలగించి మరమ్మతులు చేపట్టాలంటే చాలా వ్యయంతో కూడుకున్న పని అని చెప్పి ప్రభుత్వం భావించింది. దానిపైన ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్డీఎస్సీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో కూడా నిపుణుల కమిటీ వేశారు చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో. దాంతో పాటు ఆ మరమ్మతులు చేపట్టడానికి గల పరిణామాలను మొత్తం కూడా పరిస్థితులను సమీక్షించేందుకు అటు ఢిల్లీ మరియు మహారాష్ట్ర ఈ రెండు రాష్ట్రాలకు చెందిన కేంద్ర నిపుణులు రంగంలో దిగారు. గత 3 రోజులుగా మేడిగడ్డ అన్నారం బ్యారేజీలను పరిశీలించి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, మరమ్మతులు చేపడితే ఏ స్థాయిలో మరమ్మతులు చేపట్టాలి, ఏ విధంగా మరమ్మతులు చేపట్టాలి, దానిపైన అంచనా అధ్యయనం చేస్తా ఉన్నారు. నిన్న మంత్రి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాష్ట్ర సచివాలయంలో ఎల్ఎన్టీ ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో ఎల్ఎన్టీ కంపెనీ డైరెక్టర్ తో పాటు ఈ ఇరిగేషన్ అధికారులు తర్వాత నిపుణులతో సమాలోచనలు సమీక్ష సమావేశం జరిపారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ మేడిగడ్డ అన్నారం బ్యారేజీలను పరిశీలనకు వెళ్తారు. ఆ తర్వాత వెంటనే మరమ్మతులకు పలు పనులకు శ్రీకారం చుట్టారు. దాదాపు 100 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేసింది ప్రభుత్వం. ఆ 100 కోట్లు కూడా నిర్మాణ సంస్థే పెట్టాలనే నిర్ణయాన్ని ఇప్పటికే క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం చర్చించింది. కాబట్టి సత్వరమే ఆ మరమ్మతులను చేపట్టి ప్రాజెక్టు కాపాడుకునే దిశగా ఉన్న పరిస్థితుల్లో ప్రాజెక్టు కాపాడుకునే దిశగా చర్యలు చేపట్టాలి. ఎందుకంటే వర్షాకాలం లోపు ప్రాజెక్టు మరమ్మతు పనులు చేపట్టకపోతే మళ్ళీ సాగునీరు రైతులకు ఇవన్నీ అందించేందుకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి త్వరితగతిన ఈ పనులు చెప్పాలని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా 2-3 రోజుల్లో కూడా మేడిగడ్డ అన్నారం సుందిల్లలో ఈ కేంద్ర నీటి విద్యుత్ పరిశోధన సంస్థతో పాటు భూ భౌతిక భూ సాక్ష్యం